ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకి 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. పిఠాపురంలో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు ఈ కార్యక్రమంలో జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ తన ఆస్తులు, అప్పుల వివరాలతో పాటు విరాళాలను ప్రస్తావించారు. నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో గత 5 ఏళ్ల ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు జనసేనాని తెలిపారు. గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ సంపాదన 114.76 కోట్లగా ఉంది. తన సంపాదనకు సంబంధించి ఆదాయ పన్నుగా 87,37,82,875 రూపాయలు, జీఎస్టీ రూపంలో 28,84,70,000 రూపాయలు పవన్ కళ్యాణ్ చెల్లించారు. ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ తన అప్పుల గురించి వెల్లడించారు. పవన్ కళ్యాణ్కు ఓవరాల్గా అప్పులు 64,26,84,453 రూపాయలున్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి 17,56,84,453 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. వ్యక్తుల నుంచి పవన్ కళ్యాణ్ తీసుకున్న అప్పులు 46,70,000 రూపాయలు. పవన్ కళ్యాణ్ వివిధ సంస్థలకు జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు అందించారు. ఇందులో జనసేనకు 17,15,00,000 ఉన్నాయి. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద భీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాలలో విరాళాలు ఇచ్చారు. వివిధ సంస్థలకు 3,32,00,000 విరాళాలను అందజేశారు. కేంద్రీయ సైనిక్ బోర్డుకు 1,00,00,000, పీఎం సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్కు 1 కోటి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు 30 లక్షలు, పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్కు 2 లక్షల రూపాయలు విరాళం ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.